నారాయణ సమారంభ శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంత వందే గురు పరంపర. మా గురుదేవులు పరమహంస పరివ్రాజకాచార్య కుర్తాళం శంకరాచార్య, శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపక పరమాచార్య, జగద్గురు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ, యాదేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత, నమస్తస్యై నమస్తస్యై శక్తికాళ్యై నమో నమః. మా శ్రీ శక్తిపీఠ దేవత అయినటువంటి శ్రీ శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ, అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానీ. జగన్మాత అఖిల బ్రహ్మాండాలకు అధీశ్వరి అయినటువంటి లలితా పరమేశ్వరి అమ్మవారి పాదపద్మములకు ప్రణమిలుతూ, మా గురుదేవుల అనుగ్రహం దేవతల కరుణ అందరి మీద వర్షించాలని కోరుకుంటూ, అమ్మవారి గురించి చెబుతూ మాయా స్వరూపిణిగా చెప్పారు. మాయా మధుమతి మహి అని చెప్తూ పరమేశ్వరి ఆమెకున్నటువంటి క్రియాచరణ శక్తే మాయా అని చెప్పి చెప్పారు. మమ్మ మాయా దురుచ్చేయ అని చెప్పిందిట ఆ పరమేశ్వరి. నా మాయను ఎవరూ కూడాను అతిక్రమించలేరు అని చెప్పిందిట. మాయా అంటే ఏమిటి అంటే, అమ్మవారున్నది ఈ అఖిలమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించింది. ఎన్నో అద్భుతమైనటువంటి విశేషాలన్నీ మనకి కని సృష్టిలో కనిపిస్తున్నాయి. ఆమె అనంతమైనటువంటి మాయా స్వరూపం కాబట్టి తన మాయతో ఇంత ప్రపంచాన్ని సృష్టించగలిగింది అని చెప్పి చెప్తూ, అంతేకాదు ఈ ప్రపంచం అంతా కూడాను అమ్మవారి మాయచేత కప్పివేయబడింది. అంతా మనకి తెలిసినట్టే ఉంటుంది, కానీ తెలియని వాటిగా మనం ప్రవర్తిస్తూ ఉంటాము. దాన్ని మాయా అని చెప్పి చెప్పారు. అంటే ఒక వ్యక్తి ఉంటాడు, తన చుట్టుపక్కల ఎంతోమంది ఉంటారు. తన చుట్టుపక్కల కొత్త వ్యక్తులు పుట్టడం చూస్తూ ఉంటాడు, తనకు తెలిసిన వాళ్ళు మరణించటము చూస్తూ ఉంటాడు. కానీ జనన మరణాలు సహజము, ఎవరికైనా తప్పవు అన్న విషయాన్ని తెలిసినా కూడా ఆ స్థితిలో ఉండట. కొత్త వాళ్ళు పుట్టంగానే ఆహా నాకు కావాల్సిన వాళ్ళు పుట్టారు అని చెప్పి సంతోషిస్తారట. మరొకళ్ళు పోగా అయ్యో నాకు కావాల్సిన మరెంతో కావాల్సినటువంటి వాళ్ళు మరణించారే అని దుఃఖిస్తారట. మనకు తెలుసు ఈ సుఖము శాశ్వతం కాదు, దుఃఖం కూడా శాశ్వతం కాదు. ఈ రెండూ కూడాను వస్తూ ఉంటే జీవితంలో అదే కనిపించేటువంటి ఈ మాయ. కానీ ఈ మాయను మనం దాటి రాలేకపోతున్నాము. ఎవరూ కూడా శాశ్వతం కాదని తెలుసు. వాళ్ళని చూస్తుంటాము మరణిస్తూ ఉంటారు, వీళ్ళని చూస్తుంటాము మళ్ళీ పుడుతుంటారు. చూసినా కూడా నాకు ఇంకా సమయం రాలేదులే, నాకు ఎప్పుడుకో వస్తుందిలే, నేను ఇంకా చాలా కాలం ఉంటానులే, ఉండాలిలే అని కోరుకుంటూ ఉంటాము. ఆయుష్ పెరగటానికి హోమాలు చేయించుకుంటాము, పూజలు చేయించుకుంటూ ఉంటాం. తప్పేం కాదు, చేయించుకోవచ్చు. కానీ పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడాను మరణించక తప్పదు అనేటువంటి జీవిత సత్యాన్ని తెలుసుకొని ఆ మాయలో నుంచి బయటికి రావాలి. పరమేశ్వరి ఒక మాయను సృష్టించింది ఎందుకు అంటే, మనల్ని మనం ఉద్ధరింపజేసుకోవాలంటే ఎలా? ఒకవేళ ఆ మాయ గనుక లేకపోతే మనల్ని మనం ఉద్ధరింపజేసుకునేటువంటి అవకాశమే లేదు. పరమేశ్వరి సృష్టించిన ఈ మాయ చేత మనల్ని ఈ మాయ దాటి మాయ అవతల ఏమున్నది, ఆ పరమేశ్వరి చైతన్యం ఎలా ఉన్నది, పరమేశ్వరి రూపం ఎలా ఉన్నది అని మనల్ని మనం తెలుసుకోవటం కోసం ఆ పరమేశ్వరి పెట్టినటువంటి పరీక్షే ఈ మాయ. ఎలా ఈ పరీక్షలో ఉత్తీర్ణత ఎలా సంపాదించాలి, మాయను ఎలా జయించాలి అంటే, గురువు అనుగ్రహంతో జయించాలి. పరమేశ్వరిని ఉపాసించి ఆమె కోసం తపస్సు చేసి జయించాలి. బుద్ధుడికి సంబంధించినటువంటి కథల్లో ఒక కథ కూడా కనిపిస్తూ ఉన్నది. ఒక వ్యక్తి మరణించాడట, ఒక చిన్న అబ్బాయి మరణిస్తే ఆ వీధిన బుద్ధుడు వెళ్తూ ఉన్నాడు తన శిష్యులతోటి. వెళ్తూ ఉంటే ఈ మరణించినటువంటి బాలుడి తల్లి
బుద్ధుడి దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల మీద పడి, స్వామి నువ్వు దేవుడివి, ఎన్నో అద్భుతాలను చేశావు, ఎలాగైనా సరే నా బిడ్డను బ్రతికించు అని అడిగిందిట. అడిగితే, అమ్మా ఇదంతా కూడాను ఆ పరమేశ్వరుడు సృష్టించినటువంటి మాయ. పుట్టుకకి మరణానికి అతీతులుగా మనం ఉండకూడదు, వాటన్నిటికీ కూడా అతీతమైనటువంటి స్థితికి చేరుకోవాలి. సరే, సామాన్యమైనటువంటి గృహస్థుల జీవితాలలో ఇవన్నీ కూడాను సామాన్యంగా జరుగుతూ ఉంటాయి. వీటన్నిటినీ చూస్తూనే వాళ్ళ ఆశ్రమం గృహస్థాశ్రమం అనేది ఉంటుంది. అయితే తపస్సు చేస్తూ కూడాను వీటన్నిటినీ కూడా అధిగమించవచ్చు, నువ్వు ఆ స్థితిని పొందమ్మా అని చెప్తే, లేదు స్వామి, మీరు ఏవైనా చేయగలిగినటువంటి వాళ్ళు, ఏదైనా అనుగ్రహించగలరు, ఎలాగైనా సరే నా బిడ్డను బ్రతికించండి అంటే, అమ్మా అతని ఆయువు తీరిపోయింది అంటే, కాదు స్వామి మీరు బ్రతికించగలరు, బ్రతికించండి అని అడిగితే, ఒక పని చేయమ్మా, ఈ వీధిలో ఇన్ని ఇళ్ళున్నాయి, నువ్వు ఏదైనా ఒక ఇంటికి వెళ్ళి గుప్పెడు ఆవాలు తీసుకొనిరా అని అన్నట. వెంటనే ఆవిడ లేచి నిలబడి, ఆవాలు తీసుకొస్తే మా అబ్బాయిని బ్రతికిస్తారా అని అడిగిందిట. తప్పకుండా బ్రతికిస్తాను, తీసుకురా అంటే వెళ్ళబోయిందిట. ఒక్క నిమిషం ఆగు, నువ్వు తీసుకొచ్చేటువంటి ఆవాలు ఎటువంటి ఇంటిలో నుంచి తీసుకురావాలో తెలుసా అంటే, చెప్పండి స్వామి, తప్పకుండా తీసుకొస్తాను అంటే, ఏ ఇంటిలో అయితే మరణం లేదో అటువంటి ఇంటిలోకి నువ్వు వెళ్ళి ఆవాలు తీసుకొని రా అని చెప్పి చెప్పాట. ఆమె ఒక ఇంటికి వెళ్ళింది, అడిగింది, మరణించకుండా ఎవరుంటారమ్మా, మా ఇంట్లో మరణం జరగకుండా లేదు, మేము ఇవ్వలేము అని చెప్పారు. ఇలా దాదాపుగా ఆ వీధిలో ఉన్నటువంటి ఇళ్ళు అన్నిటికీ వెళ్ళింది ఆవిడ. తీరా చూస్తే ప్రతి ఇంట్లోనూ కూడాను మరణాలు ఉన్నాయి. ఆమెకి నెమ్మదిగా తాను చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటో తెలుస్తూ ఉన్నది. ఆ జ్ఞానం అనేటువంటిది తెలియటం మొదలుపెట్టింది. ఓహో, అందరి ఇళ్లలోనూ కూడాను మరణాలు ఉన్నాయి అన్నమాట. అంటే జననము మరణము అనేటువంటిది భగవంతుడు సృష్టించినటువంటి మాయా అని తెలుసుకుని బుద్ధుడి పాదాల దగ్గరికి వచ్చి శరణ వేడిందిట. ఆమెను అనుగ్రహించాడు బుద్ధుడు. అటువంటి మాయను అతిక్రమించాలి ఎలా అంటే, పరమేశ్వరిని ఆశ్రయించాలి. లలితాదేవిని ఎవరైతే ఆశ్రయిస్తారో ఆమె ఈ మాయా స్వరూపం అంతా కూడా. కాబట్టి అమ్మవారు ఈ మాయకు అతీతమైనటువంటి స్థితికి మనల్ని చేరువ చేస్తుంది. పంచ ప్రణవాలతోటి ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మాయైన మహా అని చెప్పి చేయొచ్చు. అమ్మవారిని ఎవరైతే ఈ నామంతో ఉపాసిస్తారో వాళ్లకు మాయాస్వరూపం తెలిసేటట్లుగా చేసి ఆ మాయను జయించేటట్లుగా చేస్తుంది. ఎవరైతే ఈ మాయను జయించగలుగుతారో వాళ్లకు నిజమైనటువంటి ఆ దివ్యమైనటువంటి బ్రహ్మ జ్ఞానం వస్తుంది. ఆ స్థితిని తొందరగా చేరుకోగలుగుతారు ఈ నామాన్ని మంత్రంగా చేసి. అమ్మవారి గురించి చెబుతూ మధుమతి అని అన్నారు. మధుమతి అంటే మధువు కలది. ఏమిటి ఆ మధువు అంటే, ఆదిత్యోవై మధ అని చెప్పి చెప్పారు. మధురసం ఏదైతే ఉన్నదో అది సూర్యస్వరూపము, సూర్యుడే ఆ మధురూపము. ఆ సూర్యశక్తి అమ్మవారి దగ్గరే ఉంటుంది కాబట్టి, సూర్యశక్తి ఆ మధురసం కలిగినటువంటి దేవత కాబట్టి అమ్మవారిని మధుమతి అని అన్నారు. అంతేకాదు, యోగశాస్త్రంలో చెబుతూ ఎవరైతే ఈ యోగ సాధనలు చేస్తూ ముందుకు వెళ్తారో వాళ్ళు కొన్ని భూమికలు దాటి సాధనలో మరికొంత ముందుకు వెళ్ళాక కొన్ని ప్రజ్ఞా భూమికలు వస్తాయట. అందులో ఒక భూమిక పేరు మధుమతి భూమికట. ఎవరైతే తమ యోగ సాధనతోటి ఆ మధుమతి అనేటువంటి భూమికకు చేరువవుతారో వాళ్ళని ఆ జ్ఞాన స్థితి, ఆ మధుమతి అనేటువంటి భూమికలోకి ప్రవేశించిన తర్వాత సంసారం నుంచి కూడా వాళ్ళు తరింపజేయబడతారట. అంటే ఈ మామూలు సంసార స్థితి నుంచి వాళ్ళు విముక్తులవుతారు, బ్రహ్మజ్ఞానం పొందుతారు అని కనిపిస్తున్నది యోగశాస్త్రంలో. అంతేకాక మనకి వేదాల్లో చెప్పినటువంటి మధు విద్య మరేదో కాదు, బ్రహ్మ విద్య అయినటువంటి స్త్రీ విద్యే. ఆ మధు విద్యా స్వరూపిణి కాబట్టే అమ్మవారిని మధుమతి అని అన్నారు అని కనిపిస్తూ ఉన్నది.
కొంతమంది ఏమో దశమహా విద్యలలో కమలాత్మికాదేవికి సంబంధించినటువంటి విద్యగా మధువిద్య గురించి చెప్పారు. అయితే శ్రీ విద్య సాధన చేసినటువంటి వాళ్ళలో ఆ శ్రీ విద్యే బ్రహ్మ విద్య, అదే మధువిద్య అని చెప్పి చెప్పారు. ఈ బ్రహ్మ విద్య అయినటువంటి మధువిద్యని దధీచి మహర్షి నేర్చుకున్న దగ్గర ఇంద్రుడు నేర్చుకున్నట్ట, అశ్విని దేవతలు కూడా నేర్చుకున్నట్ట. బ్రహ్మ జ్ఞానం కలిగినటువంటి దధీచి మహర్షి దగ్గరికి ఇంద్రుడు వెళ్ళి ఆ విద్యను నేర్పించమని అడిగాట. ఇంద్రుడు అడిగాడు వచ్చి అని చెప్పి దధీచి మహాముని ఆ మధువిద్యని ఇంద్రుడికి చెప్పాట. అది నేర్చుకున్నటువంటి తెలుసుకున్నటువంటి ఇంద్రుడు, మరి ఎవరికైనా సరే దధీచి మహర్షి గనక ఈ విద్యను ఉపదేశిస్తే వాళ్ళు కూడా తనంతటి వాళ్ళు అవుతారు, తనంతటి వాళ్ళు మరొకళ్ళు ఉండకూడదు అని చెప్పి దధీచి మహర్షితో చెప్పాట. మామూలుగా సామాన్యంగా ఎవరైనా గురువుగారి దగ్గర విద్య నేర్చుకుంటే ఏం చేస్తారు? గురుదక్షిణ ఇస్తారు, గురువు అనుగ్రహాన్ని కోరుకుంటారు. కానీ ఇంద్రుడు అహంకారపూరితంగా చెప్పాట దధీచి మహర్షితోటి, నువ్వు గనక ఈ శిరస్సుతోటి ఇంకెవరికైనా సరే ఈ విద్యను కనుక చెబితే నీ శిరస్సును నన్ను నా వజ్రాయుధంతో ఖండించి వేస్తాను అని చెప్పి వెళ్ళాట. ఏం చేస్తాడు దధీచి మహర్షి? స్వర్గానికి అధిపతిగా ఉన్నాడు ఇంద్రుడు, ఆయన మాట గౌరవించక తప్పదు. కొంతకాలం గడిచింది. అశ్విని దేవతలు వచ్చి అడిగారట దధీచి మహర్షిని. కొంతకాలం గడిచాక దధీచి మహర్షి దగ్గరకు వచ్చి అశ్విని దేవతలు అడిగారట, మహర్షి మాకు మీరు మధు విద్యను ఉపదేశించండి అని ప్రార్థించారట. దధీచి మహర్షి, అశ్విని దేవతలారా, మీకు ఉపదేశించడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఒక చిన్న ఇబ్బంది ఉన్నది. తన్ని ప్రార్థించినటువంటి అశ్విని దేవతలతో దధీచి మహర్షి, నేను ఇంద్రుడికి ఈ మధు విద్యను ఉపదేశించాను. మధు విద్య నేర్చుకున్నటువంటి ఇంద్రుడు, నేను ఈ తలతో గనుక మరి ఇతరులు ఎవరికైనా సరే మధు విద్యను కనుక చెబితే నా శిరస్సును ఖండిస్తామని చెప్పి చెప్పాడు. మరి మీరేమో నా దగ్గరకు వచ్చి ఈ మధు విద్య నేర్చుకోవాలి అని అంటున్నారు, ఏం చేయాలి? పోనీ మీరు వెళ్ళి ఇంద్రుడిని ప్రార్థిస్తారా అంటే, లేదు మహర్షి, మీకు తెలుసు మేము అశ్విని దేవతలము, మేము దేవ వైద్యులము. మీరు ఏ శిరస్సుతో అయితే మధు విద్యను ఉపదేశిస్తారో ఆ శిరస్సును ఖండిస్తామని చెప్పి చెప్పాడు ఇంద్రుడు. మేము ఒక పని చేస్తాము, మీకున్నటువంటి ఈ శిరస్సును తీసేసి మేము అశ్వముఖాన్ని అంటే గుర్రపు తలను తీసుకొచ్చి అంటిస్తాము మేము ఉండడానికి. మీరు మాకు విద్యను చెప్పటం పూర్తయిన తర్వాత ఇంద్రుడు కనుక వచ్చి మీ శిరస్సును ఖండిస్తే మళ్ళీ మేము మా వైద్యంతో మీకు ఇదివరకు ఉన్నటువంటి తలను తీసుకొచ్చి అతికిస్తాము, మాకు ఎలాగైనా సరే మధు విద్యను ఉపదేశించండి అని ప్రార్థించారట. అప్పుడు దధీచి మహర్షి తన అనుమతిని చెప్పాడు, అంగీకరించాడు. వెంటనే దేవ వైద్యులు తమకున్నటువంటి అద్భుతమైనటువంటి వైద్య నైపుణ్యంతో దధీచి మహర్షి శిరస్సును మొండె నుంచి వేరు చేసి ఒక గుర్రపు తలకాయను తీసుకొచ్చి అంటించారట. ఆ అశ్వముఖంతో దధీచి మహర్షి అశ్విని దేవతలకి మధు విద్యను చెప్పారు. గుర్రముఖంతో చెప్పారు కాబట్టి అదే హయగ్రీవ బ్రహ్మ విద్య అని చెప్పి అన్నారు. అది మరేదో కాదు, శ్రీ విద్యే అని చెప్పి చెప్పారు. ఆ తర్వాత చెప్పినట్లుగానే ఇంద్రుడు వచ్చాట. ఏ ముఖంతో ఏ శిరస్సుతో అయితే మధు విద్యను అశ్విని దేవతలకి దధీచి ఉపదేశించాడో ఆ అశ్వపు శిరస్సుని ఖండించేట తన వజ్ర ఆయుధంతో. ఇంద్రుడు ఖండించి వెళ్ళిపోయిన తర్వాత అశ్విని దేవతలు మళ్ళీ వచ్చి తమకు విద్యని మధు విద్యని అనుగ్రహించినటువంటి దధీచి మహర్షి తలకాయను తీసుకొచ్చి ఆయన శిరస్సుకి అంటించారట. మళ్ళీ ఆయన చక్కగా హాయిగా జీవించి తన తపస్సును తను చేసుకున్నట. అటువంటి మధు విద్య స్వరూపిణి కాబట్టి అమ్మవారిని మధుమతి అని అన్నారట. పంచ ప్రణవాలతోటి ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మధుమత్యై నమః అని చెప్పి చేయొచ్చు.
ఎవరైతే ఈ నామాన్ని మంత్రంగా చేస్తారో వాళ్లను పరమేశ్వరి మధు విద్యాస్వరూపిణిగా శ్రీ విద్యాస్వరూపిణిగా అనుగ్రహిస్తుంది. అంతేకాక మధురసం సూర్యరసం ఏదైతే ఉన్నదో, సూర్య తేజస్సు ఏదైతే ఉన్నదో, అది సూర్యుడికి అనుగ్రహించినటువంటి పరమేశ్వరి స్వరూపిణిగా అమ్మవారు మనల్ని కూడా అనుగ్రహిస్తుందట. యోగ సాధనలో మధుమతి భూమికను చేరువయ్యేటట్లుగా చేస్తుందట. ఈ మధుమతి భూమికను ఎవరైతే చేరువవుతారో వాళ్ళు ఈ వ్యావహారిక సాంసారపరమైనటువంటి విషయాల నుండి బయటికి వస్తారు, దివ్య జ్ఞానం పొందగలుగుతారు. అటువంటి పరమేశ్వరి గురించి చెబుతూ మహీ అని అన్నారు. అంటే మహత్వ స్వరూపురాలు పరమేశ్వరి, ఆమె కంటే గొప్పవాళ్ళు మరొకళ్ళు లేరు, ఆమెను మించినటువంటి వాళ్ళు మరొకరు లేరు. ఆమె మహత్వాన్ని అన్ని బ్రహ్మాండాలు, బ్రహ్మాండాలలో ఉన్నటువంటి సమస్త జీవులు కూడా ఆమె మహత్వాన్ని మహత్యాన్ని కొనియాడుతున్నారు. అంతటి మహిమాన్వితమైనటువంటి స్వరూపిణి కాబట్టి అమ్మవారిని మహీ అని అన్నారు అని చెప్పారు. అంతేకాదు మహద్వ్యాప్య స్థిత సర్వం మహీతి ప్రకృతి మత అని చెప్పి అంతటా నిండి ఉన్నటువంటి ప్రకృతి స్వరూపము మహీ అంటే మహత్ స్వరూపిణి గురించి చెబుతూ అంతా నిండి ఉన్నటువంటి ప్రకృతి స్వరూపిణి అందరినీ ధరిస్తున్నటువంటి ఆ మహత్వమైనటువంటి స్వరూపం మరి ఏదో కాదు, భూదేవి స్వరూపమే. అందుకని భూమిని మహీ అని అన్నారు అని చెప్పి చెప్పారు. మామూలుగా భూదేవి గురించి చెబుతూ భూదేవి జగన్మాత స్వరూపం అని చెప్పి చెప్పారు. ఆ భూదేవి విష్ణుమూర్తి భార్య, విష్ణుమూర్తి హిరణ్యాక్షుడు ఈ భూమిని తీసుకువెళ్ళిపోయినప్పుడు వరాహ స్వరూపుడుగా వచ్చి వరాహ రూపంలో వచ్చి భూమిని ఉద్ధరింపజేశాడు. ఆ తర్వాత కొన్ని కథల్లోనేమో భూమిని ఉద్ధరింపజేసి ఆయన తన అవతారాన్ని పరిసమాప్తి చేశాడని కనిపిస్తున్నది. అలా కాక మరికొన్ని కథలలో ఏమిటంటే వరాహస్వామికి భూదేవికి సంతానం కలిగింది, అయితే వాళ్ళు రాక్షసులై ప్రపంచానంతా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళని ఏమన్నా అందామా అంటే వాళ్ళేమో విష్ణు స్వరూపమైనటువంటి వరాహస్వామి పిల్లలు. ఆ తర్వాత శివుడు దగ్గరికి వెళ్ళారు దేవతలందరూ కూడాను. అప్పటికీ భూదేవి మరొకసారి గర్భంతో ఉన్నది. ఆ గర్భంలో నరకుడు ఉన్నాడు. నరకుడు పుట్టకుండా ఉండాలని చెప్పి దేవతలందరూ కూడాను తన శక్తితోటి ఆపేశారు. మరొక రాక్షసుడు వస్తే వాళ్ళు ఏం చేయాలి అని చెప్పి ఆ సందర్భంలో శివుడు ఆదివరాహస్వామి దగ్గరికి వచ్చి ఆయన రూపాన్ని ఉపసంహరించుకోమని అవతారాన్ని పరిసమాప్తి చేయమని అడిగాడని కథ కనిపిస్తున్నది. వరాహస్వామి ఒప్పుకోలేదట. భూదేవితో సుఖంగా ఉన్నది, హాయిగా ఉన్నాను ఇక్కడ అని అనుకుంటే వాళ్ళిద్దరికీ యుద్ధం జరిగింది. ఆ యుద్ధ సమయంలోనే వరాహస్వామి ఎన్నో రూపాలు తీసుకోవటం జరిగింది. గంధ భేరుండ రూపాన్ని తీసుకున్నాడు, అలాగే శివుడు సర్వసాల్వ రూపాన్ని తీసుకున్నాడు అని శివుడికి వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి వివిధ రూపాలు, ఈ గంధ భేరుండ రూపము సర్వసాల్వ రూపము ఆ సందర్భంలో తీసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది అని మరికొన్ని కథలలో కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడాను భూదేవి స్వరూపంగా పరమేశ్వరిని ఈ నామంలో చెప్పారు. మామూలుగా కూడాట మనం పూజ చేసుకునేటువంటి సమయంలో దేవతలకి నమస్కారం చేస్తూ ఉంటాం. దేవతలతో పాటుగా ముందర మనం భూదేవికి నమస్కారం చేయాలట. ఎందుకంటే ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి మోస్తూ ఉండేటువంటి తల్లి భూమి కేవలం జీవించి ఉన్నంత వరకు మాత్రమే కాదు, మరణించిన తర్వాత కూడా ఆ భూమిలోకే కలిసిపోతాము. అంటే మరణించిన తర్వాత కూడా మనల్ని మోసేటువంటి తల్లే ఆ భూదేవి. మనం భూమి మీద పుడుతున్నాము, ఎందులో పుడుతున్నాము, తిరిగి అందులోనే లయమవుతున్నాము, అందులోనే కలిసిపోతున్నాము, ఈ మట్టిలో కలిసిపోతున్నాము, భూమిలో కలిసిపోతున్నాము. అంటే ఆ చైతన్య స్వరూపమైనటువంటి పరమేశ్వరీ దేవి ఈ భూదేవే. కాబట్టి భూదేవికి కూడా ప్రతిరోజు కూడా నమస్కారం చేయాలట. అయితే సామాన్యంగా చాలామంది
పూజ చేసేటప్పుడు ఏం చేస్తారు, ఒక జపం చేసేటప్పుడు ఏం చేస్తారంటే నేల మీద కూర్చుంటూ ఉంటారట. భూమికి ఆకర్షించేటువంటి శక్తి ఉంటుంది. మనం చేసేటువంటి సాధన కానీ పూజ కానీ చేసేటప్పుడు భూమి మీద కనుక కూర్చొని చేస్తే ఆ శక్తిని భూమి ఆకర్షిస్తూ ఉంటుంది. అందుకే ఒట్టి నేల మీద కూర్చొని చేయకూడదు, ఏదైనా సరే ఒక ఆసనం మీద కూర్చొని చేయాలట సాధన చేసిన పూజ చేసిన. కొంతమంది ఆసనాల మీద కూర్చుంటూ ఉంటారు, కాస్త ఎత్తుగా కూర్చుంటూ ఉంటారు. అప్పుడు కూడా సరే ఎత్తుగా కూర్చున్నా సరే పాదాలు నేల మీద తగలకుండా పాదాల కింద ఏదైనా ఒక వస్త్రం కానీ ఏదైనా పరుచుకోవాలి. అలా పరుచుకోకుండా కనుక చేస్తే మనం చేసేటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో ఆ మంత్రంలో నుంచి పుట్టేటువంటి శక్తిని ఈ భూమి ఆకర్షిస్తుంది తన ఆకర్షణ శక్తితోటి. అందుకని ఒక పూజ చేసినా, ఒక జపం చేసినా, మరి ఇతరమైనటువంటి దేవతాపరమైనటువంటి ప్రక్రియ చేసినా కూడాను నేల మీద కూర్చోకుండా ఆసనం మీద కూర్చోవాలి. కాస్త ఉన్నతాసనం మీద కూర్చుంటే పాదాల కింద ఏదైనా ఒక వస్త్రం పరుచుకోవాలట. అంతేకాక ఈ ఆసనం విషయంలో కూడా ఎన్నో భిన్నమైనటువంటి ఆసనాలకి ఎన్నో విశేషమైనటువంటి ఫలితాలు చెప్పబడ్డాయి. కృష్ణాజనం మీద కూర్చుంటే, అంటే జింక చర్మం మీద కూర్చొని ధ్యానం చేస్తే ఆ వ్యక్తిలోకి సత్వగుణమైనటువంటి సాత్విక లక్షణం వస్తుందిట. అలా కాక వ్యాఘ్రజనం, అంటే ఈ పులి చర్మం మీద కూర్చొని తపస్సు చేస్తారు కొంతమంది మహర్షులు. తీవ్ర విద్య చేసేటువంటి వాళ్ళు ఈ పులి చర్మం మీద కూర్చొని చేస్తే ఆ తామస శక్తి వాళ్ళని ఆకర్షిస్తుందిట మంత్రదేవతలను తొందరగా. ఈ చేసేటువంటి వ్యక్తిలో కూడా తమోగుణం వస్తుందిట. అందుకని మనం ఏ దేవత మంత్రం చేస్తున్నాము, దేనికోసం చేస్తున్నాము, మనలో ఏ గుణం పెంపొందించుకోవటం కోసం చేస్తున్నాము అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కూర్చోవలసినటువంటి ఆసనాన్ని మనం ఎంచుకోవాలట. ఏదేమైనప్పటికీ కూడాను మహత్వ స్వరూపిణి అయినటువంటి ఆ భూదేవి స్వరూపిణిగా అమ్మవారి గురించి చెబుతూ ఉన్నారు ఈ నామంలో. పంచ ప్రణవాలతోటి ఈ నామాన్ని గనక మంత్రంగా చేస్తే ఓం ఐం హ్రీం శ్రీం క్లీం మహ్యై నమః అని చెప్పి చేయొచ్చు. ఎవరైతే ఈ నామాన్ని మంత్రంగా చేస్తారో వాళ్ళని అమ్మవారు భూదేవిగా భావించి చేసేటువంటి వాళ్ళని భూదేవి స్వరూపంగా అనుగ్రహిస్తుంది. ఏవైనా భూమికి సంబంధించినటువంటి పనులున్నా, అంటే ఒక స్థలం కొనటము అమ్మటము ఇట్లాంటివి ఏవైనా ఉన్నా భూదేవి స్వరూపిణిగా అమ్మవారిని ఈ నామంతో మంత్రంగా ఉపాసిస్తే వాటికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి అని చెప్పి చెప్పారు. అంత అలా కాక మహనీయురాలుగా మహత్వ స్వరూపిణిగా అమ్మవారిని భావించి గనక ఉపాసిస్తే మహనీయమైనటువంటి స్థితిని సాధించవచ్చు, అంటే కీర్తిని పొందవచ్చు, ఉన్నతమైనటువంటి స్థితికి చేరువ అవ్వచ్చు జీవితంలో ఆ వ్యక్తి అమ్మవారిని ఈ మంత్రాన్ని ఉపాసించి ఎవరైతే పరమేశ్వరి అనుగ్రహం పొందుతారో. ఆ దేవత గురించి చెబుతూ గణాంబా గుహ్యకారాధ్య కోమలాంగీ గురుప్రియ అని చెప్పి చెప్పారు. గణాంబా అని అన్నారు అమ్మవారి గురించి, అంటే గణములకు తల్లిట ఆ లలిత పరమేశ్వరి. అమ్మవారికి సంబంధించినటువంటి ఈ నామంలో ఉన్నటువంటి మరిన్ని విశేషాలను, అమ్మవారికి సంబంధించినటువంటి మరిన్ని రహస్యమైనటువంటి నామాలను వచ్చే ఎపిసోడ్లో చెప్పుకుందాము. స్వస్తి. నారాయణ నారాయణ.